जीहेचएमसी सिकिंद्राबाद कंटोनमेंट विलीन प्रक्रिया तोली अडुगु पड़िंदी। मेरे को केंद्र ग्रीन सिग्नल इच्चिंदी। कंटोनमेंट विलीनानिकी कमिटी एर्पाटु चेसिंदी। रक्षण शाख राष्ट्र मुनिसिपल सेक्रेटरी सहा 8 मंदि सभ्युलतो कूडिन कमिटी विलीन प्रक्रियपै निवेदिक इव्वनुंदी। नेल रोजुल्लो निवेदिक अंदजेयालनी राष्ट्र प्रभुत्वानिकि केंद्रं लेख रासिंदी। कागा విలీనానికి మద్దతు తెలుపుతూ గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది। నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రం దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళింది। మంత్రి కేటీఆర్ సైతం కంటోన్‌మెంట్ ను జీహెచ్ఎంసీ లో విలీనం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరారు। దీంతో సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ లో విలీనం చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది। కేంద్రం నిర్ణయంపై కంటోన్‌మెంట్ వికాస్ మంచ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు। పికెట్ లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు। జీహెచ్ఎంసీ లో సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ విలీన ప్రక్రియకు తొలి అడుగు పడింది। ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। కంటోన్‌మెంట్ విలీనానికి కమిటీ ఏర్పాటు చేసింది। రక్షణ శాఖ రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీ విలీన ప్రక్రియపై నివేదిక ఇవ్వనుంది। నెల రోజుల్లో నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది। కాగా విలీనానికి మద్దతు తెలుపుతూ గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది। నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రం దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళింది। మంత్రి కేటీఆర్ సైతం కంటోన్‌మెంట్ ను జీహెచ్ఎంసీ లో విలీనం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరారు। దీంతో సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ లో విలీనం చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది। కేంద్రం నిర్ణయంపై కంటోన్‌మెంట్ వికాస్ మంచి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు। పికెట్ లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు।